సంవత్సరాలు తెలుగులో కూడా మాట్లాడతాను. ఐ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది. 1987 అక్టోబర్ 27 జూన్ 1న మొట్టమొదటి వ్యక్తిని మేము పరీక్ష చేసాం. ఆ రోజున మేము మొత్తం 6 సేవలు అందించాం. 6 ముగ్గురేమో మాకు ఫీజు ఇచ్చి పరీక్ష చేయించుకున్న వారు, ముగ్గురికేమో ఉచితంగా మేము సేవలు అందించాం. మొదటి నుంచి కూడా మేము అలా చేయాలనే ఉద్దేశం, కనీసం సగం మందికి ఉచితంగా సేవలు అందించాలని. అలా ఎందుకు అనుకున్నామంటే మా ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో కనీసం 150 మందికి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు అని. అందుకే ఈ ప్రాతిక సంవత్సరాల్లో చేస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు దగ్గర దగ్గర మేము చేసిన సుమారు 8 ఆపరేషన్లో 52% ఉచితంగా చేసాం. రెండోది, ఈరోజు వరకు మేము మొత్తం 1.5 crore జనాభాని పరీక్షించాం. దానిలో 80 లక్షల మంది వారి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే అంటాం, దాని ద్వారా వారిని వాళ్ళ ఇంటి దగ్గరే పరీక్షలు జరిపాం. మిగిలిన 70 లక్షల మందిని మా అవుట్ పేషెంట్ విభాగాల ద్వారా మా ప్రాథమిక కేంద్రాలు, తృతీయ శ్రేణి కేంద్రాల ద్వారా పరీక్షించాము. వాళ్ళకి ఎటువంటి వైద్యం అవసరం ఉన్నా సరే, ఎంత ఖరీదైన వైద్యం ఉన్నా సరే, అవసరమైన వైద్యం చేసి ఈరోజు వరకు సేవలు అందించగలిగాం. ఇంతేకాకుండా మేము పరిశోధనా భాగంలో, రీసెర్చ్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించుకోగలిగాం. రీసెర్చ్లో ఖ్యాతి రావాలి అంటే మంచి పేపర్లు, మంచి పేరున్న జర్నల్స్లో పబ్లిష్ చేయాలి. ఈరోజు వరకు సుమారు 1000 అటువంటి పేపర్లు మేము పబ్లిష్ చేయగలిగాం. అంతేకాకుండా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు మా ఇన్స్టిట్యూట్లో 3 డాక్టర్లకి వచ్చింది. మొట్టమొదటిసారిగా కంటి డాక్టర్కి శాంతి స్వరూప్ భట్నాగర్ రావటం ఇదే. మన దేశంలో ఈరోజు వరకు శాంతి స్వరూప్ భట్నాగర్ వచ్చిన ఆఫ్టర్మాలజిస్ట్లు అందరూ మా దగ్గరే ఉన్నారు ఈరోజు వరకు. అది మాకు చాలా గర్వం. సో వీటన్నిటి ద్వారా ఎప్పుడు హెల్త్ సెంటర్ అంటే ఏమి చూడని వాళ్ళు కూడా ఒక విధమైన వనరులు సృష్టించడం జరిగింది.